హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియో అయితే చేయాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల చాలామంది చాలా రకాలుగా ఎఫెక్ట్ అయ్యారు. చాలామందికి ఫుడ్ లేకుండా, చాలామంది ఫైనాన్షియల్గా, సో ఇంకా చాలా రకాలుగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎఫెక్ట్ అయితే అయ్యారు. బట్ ఇప్పుడు ఈ కరోనా వైరస్లో సెకండ్ సిరీస్ అయితే వచ్చేసింది. సో సెకండ్ సిరీస్ అంటే ఇప్పుడు మొబైల్స్లో ఎలా అయితే సిరీస్లు వస్తాయో, ఇప్పుడు ఈ కరోనా వైరస్లో కూడా కొత్త రకం సిరీస్ అయితే వచ్చేసింది. సో ఈ సిరీస్కి వీళ్ళు పెట్టిన నేమ్ ఏంటంటే D614G. ఈ కొత్త వైరస్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే, రీసెంట్గా ఒక పర్సన్ ఇండియా నుంచి మలేషియాకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇతను రెస్టారెంట్ ఓనర్ అన్నమాట. ఇతను వెళ్ళే టైంలో ఇతనికి కరోనా వైరస్ అనేది ఎఫెక్ట్ అయింది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇతను ఎటువంటి క్వారంటైన్ నిబంధనల్ని పాటించకుండా ఇతను నార్మల్గా ఇతను వర్క్ అయితే ఇతను చేసేసుకున్నాడు. సో ఇందువల్ల అప్రాక్సిమేట్లీ 45 మెంబర్స్కి అయితే ఈ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అయింది. సో ఈ స్ప్రెడ్ అయిన 45 మెంబర్స్లో 3 మెంబర్స్లో ఈ కరోనా వైరస్ అనేది కొంత డిఫరెంట్గా కనిపించింది. సో అప్పుడు వీళ్ళు దీన్ని టెస్ట్ చేశారు. సో వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇది కరోనా వైరస్లో ఉండే సెకండ్ టైప్ అని. సో ఈ వైరస్కి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే D614G. బట్ ఈ వైరస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది సేమ్ యాస్టీస్ కరోనా వైరస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ యాస్టీస్గా ఇది కూడా ఉంటుంది. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది కరోనా వైరస్ ఎంత స్పీడ్గా అయితే స్ప్రెడ్ అవుతుందో దానికి డబుల్ స్పీడ్లో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్గా కరోనా వైరసే చాలా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే అవుతుంది. సో చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. సో దానికి డబుల్ స్పీడ్లో ఈ కొత్త వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, దీనికి డెత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే అవ్వగలదు, కానీ వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించదు అని చెప్పేసి, నార్మల్గా కరోనా వైరస్ వచ్చిపోతే ఎలా అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ యాస్టీస్గా అలాగే ఉంటుందని మలేషియన్ డాక్టర్స్ అయితే చెప్తున్నారు. బట్ వచ్చిన ప్రాబ్లం వల్ల ఒకటే, ఇది కరోనా వైరస్ కంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇందులో వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడో స్టార్ట్ అయిన కరోనా వైరస్కి ఇప్పటికే సరిగ్గా పర్ఫెక్ట్గా వ్యాక్సిన్ అయితే కనిపెట్టలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త వైరస్ అనేది వచ్చింది. సో పాత వ్యాక్సిన్ దీనికి వర్క్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఒకవేళ వర్క్ కాకపోతే ఈ కొత్త వైరస్కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి పట్టే టైంలో ఇది ఆల్మోస్ట్ వరల్డ్లో అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో గాయస్, ఇప్పటికే ప్రతి ఒక్కరికి మాస్క్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. షేక్ హ్యాండ్స్ అనేవి ఇప్పటికే వదిలేసాము. సో ఇక మీదట కూడా ఈ మాస్క్ అండ్ అలాగే షేక్ హ్యాండ్స్ వదిలేయడం అనేది మన లైఫ్లో కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఈ వైరస్లు పోయినా సరే, కొత్త కొత్త రకాల వైరస్లు ఫ్యూచర్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇవి రెండు అయితే మనం కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. సో గాయస్, మనం చేయగలిగేది ఒకటే, వీళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాళ్ళని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం తప్ప మన చేతిలో అయితే ఇంకేం లేదు. మిగతాదంతా గాడ్, దేవుడు చూసుకోవాల్సింది తప్ప మన చేతిలో అయితే ఏది కూడా లేదు. సో ఇది గాయస్ ఈ వీడియోలో. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ టైం.